ఒక వ్యక్తి యవన ప్రాయంలో ఉన్నప్పుడే చెడు మార్గములో జీవించటం ప్రారంభించాడు. చెడు స్నేహితులకి అలవాటు పడ్డాడు. అలవాటు పడి నిదానంగా తాగుడుని తన యొక్క హ్యాబిట్గా అలవాటుగా మార్చుకున్నాడు యవన ప్రాయంలో ఉన్నప్పుడే. ఈ వ్యక్తి తాగుడుకు అలవాటు పడి 30-35 సంవత్సరాలకే లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయినాయి, మంచంలో పడుకొని బాధపడుతున్నాడు. ఒక గురువు తనని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళి అతనిని కోసం ప్రార్థన చేసి అతను ఓదారుస్తున్నాడు. ఆ వ్యక్తి ఈ గురువుతో ఈ విధంగా అడుగుతున్నాడు, ఫాదర్, దేవుడు ఎందుకండి నాకు ఈ కష్టాన్ని పంపించాడు? దేవుడు ఎందుకండి నాకు ఈ శ్రమను పంపించాడు? దేవుడికి నా మీద ప్రేమ లేదండి, దేవుడికి నా మీద కనికరం లేదండి, నా వయసు 35 సంవత్సరాలే, ఇంకా చాలా జీవితాన్ని జీవించాలి, కానీ నేను నా జీవితాన్ని అర్ధరంతరంగా ముగిసేటట్లుగా దేవుడు నన్ను చేశాడు అని గురువుకి దేవుని మీద కంప్లైంట్ చేయటం ప్రారంభించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు చేశాడు ఇతనికి, దేవుడు పంపించాడు ఇతనికి శ్రమలు, కానే కాదు ప్రియులారా, తనంతట తానుగా చెడుతో స్నేహం చేసి, చెడు వ్యసనముతో స్నేహం చేసి, పాపముతో స్నేహం చేసి తనంతట తానుగా శ్రమలు కొని తెచ్చుకున్నాడు, తనంతట తానుగా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మనము కూడా మనకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వెంటనే ఆయన నిందిస్తాం, ఆ దేవుని నిందిస్తాం. మనకు కష్టాలు వచ్చిన ప్రతి కష్టానికి కూడా, మనకు వచ్చిన ప్రతి శ్రమకి కూడా దేవుణ్ణి బాధ్యుణ్ణి చేస్తాం. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు శ్రమలు పంపించాలనుకోడు. తన బిడ్డలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో బ్రతకాలి అని ఆయన కోరుకుంటాడు. మనము మానవుడనేటువంటి వాడు పాపానికి లోనై సైతానుతో స్నేహము చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. శ్రమలు, అనారోగ్యము, మరణము ఈ లోకానికి ఎలా వచ్చాయి నేర్చుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రతిసారి కూడా దేవుడు నాకు ఇది పంపించాడు, దేవుడు నాకు అది పంపించాడు అనకూడదండి. మనం ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏమంటున్నాడు గ్రంథకర్త సొలొమోను గ్రంథము, జ్ఞాన గ్రంథము 1:14 దేవుని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకు సృష్టించాడు. అతడు చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచుండాలి. జీవులలో మరణకరమైన విషయం ఏమీనూ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయకూడదని దేవుని యొక్క కోరిక. చక్కని మాటలండి. దేవుడు వ్యాధిని సృష్టించలేదు, దేవుడు మరణాన్ని సృష్టించలేదు. చెప్తున్నదండి వాక్యం, దేవుడు ప్రతి ప్రాణి జీవించుట కొరకే సృష్టించాడండి. సంతోషంగా దేవుడు శాడిస్టి కాదండి, దేవుడు శాడిస్టి కాదు. తాను మనుషులను తయారు చేసి నిన్ను నన్ను కలుగజేసి మనం శ్రమల పాలవుతుంటే ఆహా బాగుంది ఇది అనని కోరుకునేవాడు కాదండి. దేవుడు ఒక తల్లిలా, ఒక తండ్రిలా తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి ప్రేమామయుడు, దయామయుడు, కరుణ కనికర సంపన్నుడు. మరి ఎందుకు వస్తున్నాయి మనకు శ్రమలు? ఎందుకు వస్తున్నాయి మనకు బాధలు ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇంకా స్పష్టంగా దేవుని గురించి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. సొలొమోను జ్ఞానగ్రంథము 1:13 మరణమును దేవుడు కలిగించలేదు. మరణాన్ని దేవుడు కలిగించలేదు. జీవించుట కొరకే అంటే ప్రాణులు చనిపోవుట చూచి అతడు సంతోషించాడండి. మానవుడు చనిపోవటం చూసి దేవుడు సంతోషించడు. మనందరి తెలుసు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదికాండము 1:26-27 వాక్యాలు మనం చదువుకుంటే అక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుడు అంటున్నాడు, తనతో తాను అనుకుంటున్నాడు, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే నుండాలి అనుకుంటాడు. ఏంటిక్కడ మానవుడు దేవుని పోలి దేవుని వలె ఉండటం అంటే శరీరాకారమా? దేవుడు ఆకారం లేనటువంటి వాడు, దేవుడు ఆకారం లేనటువంటి వాడు కదా.
మరి దేవుడు నిన్ను నన్ను చూచి ఈ బిడ్డ నాలాగా ఉండాలని కోరుకున్నదంటే ఏంటిదా నాకు అర్థం అంటే మనము కూడా దేవుని వలె నిత్యులముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు నిత్యులముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అవును ప్రియులారా ఇది సత్యం మనకి కూడా మరణము ఉండకూడదని కోరుకున్నాడు మనకు కూడా మరణము ఉండకూడదని కోరుకున్నాడు మనము కూడా దేవుని యొక్క అంశాన్ని పొందుకోవాలని కోరుకున్నాడు శాశ్వత జీవితులుగా మనందరం జీవించాలని కోరుకున్నాడు దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో శ్రేష్టమైనవి ఏవి సత్యోపదేశ సంక్షేపం ఏంటి అండి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో శ్రేష్టమైనవి ఏవి ఏంటివి సరైన సమాధానం చెప్పాలి నేను ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నా పాతకాలంలోనండి మన మైనారిటీ స్కూల్స్లో సత్యోపదేశ సంక్షేపం క్లాస్ ఉండేది స్కూల్ అయిన తర్వాత ఒక 3/4 గంట మాకు ఖచ్చితంగా ఈ సత్యోపదేశ సంక్షేపం క్లాస్ ఉండేది దురదృష్టం ఇప్పుడు అది లేదు ఏం కలుగు చేస్తాడు శ్రేష్టమైనవి అంటే ఆత్మ శరీరము కలిగినటువంటి మనిషి శరీరము లేనటువంటి సన్మనస్కులు దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో శ్రేష్టమైనవి ఏంటివి రెండు ఆత్మయు శరీరమును కలిగినటువంటి మనిషి రెండవది ఎవరండి శరీరము లేనటువంటి అంటే రూపము లేనటువంటి మనకు కనబడతారు ఏది దూతలు ఏదో రెక్కల ఇసుకున్నట్టు కాదు మనకు కనబడటం కోసం మాత్రమే శరీరము లేనటువంటి దేవుని యొక్క దూతలు అంటాడు ఇటువంటి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు మరి మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు నువ్వు నేను ఎందుకు చచ్చిపోతాం తర్వాత కరోనా కాలంలో ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నాడు అంటే దానికి కూడా సమాధానాన్ని ఇస్తున్నాడు ఇది చాలా గొప్ప మాట అండి మానవ జీవితానికి పరమార్థం ఇదే ప్రియులకు దేవుని బిడ్డలారా మరి మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు అంటే సొలొమోను జ్ఞానగ్రంథము 1:15 న్యాయమునకు మరణము లేదు న్యాయమునకు మరణము లేదు ఆ తర్వాత సొలొమోను జ్ఞానగ్రంథము 2:21 నుంచి చదువుకుంటే దేవుడు మరుని నరుని అమరునిగా చేసిన అమరుడు అంటే ఏంటి మరణము లేనటువంటి వాడు చక్కగా చెప్పారు మరణము లేనటువంటి అమరుడు అంటే చిరంజీవి అన్న అమరుడు అన్నా కానీ ఒకటే పదం అండి అంటే చిరంజీవి అంటే శాశ్వతముగా జీవించిర చిరకాలము జీవించువాడు చిరంజీవి అమరుడు అంటే అమరణము మరణము అమరణము మరణము లేనటువంటి వాడు దేవుడు నరుని అమరునిగా చేశాను మరణము లేనటువంటి వాడిగా చేశాడు దేవుని రూపములో ఆకారములో తన స్థితిలో చేశాడు అతనిని తన వలె నిత్యునిగా చేశాను ఎలా చేశాడంటండి తనలాగా చేసుకున్నాడు నిన్ను నన్ను గొప్ప స్థితి నీ జీవితం సామాన్యమైనటువంటిది కాదు బిడ్డ నీ జీవితం సామాన్యమైనది కాదు చిన్న చిన్న శ్రమలను చూచి చిన్న చిన్న కష్టాలను చూచి విరసిపోకూడదు చిన్న చిన్న శ్రమలు అవరోధాలు వచ్చినప్పుడు వాటిని మనం సవాళ్లుగా స్వీకరించి వాటిని ఎదురొడ్డి పోరాడి వాటి నుండి బయటపడి దేవుని బిడ్డలమని మనం నిరూపించుకోవాలి దేవుడు నరుని అమరునిగా సృష్టించను అతనిని తన వలె నిత్యునిగా చేశాను నిత్యంగా జీవించాలని కోరుకున్నాడు కానీ ఈ మాట చాలా ముఖ్యమైన మరణం ఎలా వచ్చింది కానీ పిశాచం యొక్క అసూయ వలన మరణము లోకములోనికి ప్రవేశించింది ఎలా వచ్చిందండి మరణం ఈ లోకంలోకి పిశాచం యొక్క అసూయ వలన మరణం ఈ లోకంలోనికి వచ్చింది అనారోగ్యం ఈ లోకంలోనికి వచ్చింది ఇంకా స్పష్టంగా మీరు తెలుసుకోవాలంటే మరణం ఈ లోకంలోనికి ఎలా వచ్చింది వ్యాధి ఈ లోకంలోనికి ఎలాగ వచ్చింది రోగం ఈ లోకంలోనికి ఎలాగ వచ్చింది అని తెలుసుకోవాలి అంటే మరొక వాక్యాన్ని మేము ముందుంచుతాను ప్రియులకు దేవుని బిడ్డలారా సొలొమోను జ్ఞానగ్రంథము 1:16 చదువుకుందాం ఏమంటుంది న్యాయమునకు మరణము లేదు మనిషికి మరణము లేదు సొలొమోను జ్ఞానగ్రంథము 1:16 కానీ దుష్టులు తమ యొక్క వాక్కుల ద్వారా క్రియల ద్వారా మృత్యువుని మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఆహ్వానించరు గమనించం చావును తమ యొక్క స్నేహితురాలుగా భావించరి దానితో పొత్తు కుదుర్చుకొనిరి తాము దానికి తగిన స్నేహితులయ్యరి ఎలా తెచ్చుకున్నామంటండి వ్యాధిని మరణాన్ని సైతానుతో స్నేహం చేస్తున్నామంటాడు దేవుడు ఏమన్నాడు ఆదిలో ప్రియులారా ఇదిగో
ఈ ఏదేను వనములో చాలా రకాల పండ్లు ఉన్నాయి, శ్రేష్టమైన పండ్లు చాలా ఉన్నాయి, వీటన్నిటిని తినండి. కొన్ని వేల రకాల పండ్లున్నాయి, 1000 రకాల పండ్లున్నాయి, ఈ పండ్లన్నీ తినండి, నో ప్రాబ్లం. కానీ ఇదిగో ఈ ఒక్క చెట్టు పండు మాత్రం తినమాకండి. దీనికి కూడా మనం ఏమంటామంటే, బైబిల్నే మనం ప్రశ్నిస్తారు కొంతమంది, అసలు దేవుడు ఆ చెట్టు పండును ఎందుకు పెట్టాలి, పెట్టకుండా ఉంటే అసలు పాపం ఉండేది కాదు కదా. ఏమండి, దేవుడు 1000 రకాల పండ్లు పెట్టి, జాగ్రత్తగా వినండి ఈ మాట చాలా ముఖ్యమైనది, 1000 రకాల పండ్లు పెట్టి ఈ 1000 రకాల పండ్లు తినకూడదు, ఈ ఒక్క పండే తినాలి మీరు అన్నట్టయితే దేవుడు తప్పు అనుకోవచ్చు, అవునా కాదండి. 1000 రకాల పండ్లు పెట్టి ఈ పండ్లు వేటిని ముట్టుకోవటానికి వీల్లేదు మీకు, ఇదిగో ఈ ఒక్క రకం పండు మాత్రమే తినాలి అన్నట్టయితే దేవుడు దుర్మార్గం చేస్తున్నాడు ఇక్కడ. మరి ఇంత ఘోరమా, సృష్టించాడు 1000 రకాల పండ్లని, 1000 రకాలు తినొద్దు అంటున్నాడు, ఒక్కటే తినమంటున్నాడు, రోజు ఇడ్లీ 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 ఇడ్లీ, పొద్దున ఇడ్లీ, మధ్యాహ్నం ఇడ్లీ, సాయంత్రం ఇడ్లీ, ఎట్ట కుదురుద్దండి అని మనం ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు అలా చేయలేదే, దేవుడు అలా చేయలేదు కదండి. ఎన్నో రకాలు ఏదేను వనంలో సకల పండ్లు ఉన్నాయి, సకల రకాల పండ్లు ఉన్నాయి, వీటన్నిటిని తినండి అన్నాడు, వీటన్నిటిని ఎంజాయ్ అన్నాడు, ఇది ఇది ఒక్కటే అన్నాడు. మానవుని బుద్ధి ఎట్టుంటుందో చూడండి, అసలు ఆ ఏదేను వనములో సృష్టించిన పండ్లన్నీ తినటానికి వాళ్ళ జీవితం చాలదు, వాటన్నిటి రుచి చూడటానికి. కానీ మనిషి కావాలని సైతానుతో స్నేహం చేశాడు, కావాలని ఆ చుట్టు దగ్గరికి వెళ్ళాడు, కావాలని ఆ సైతానుతో మాట్లాడాడు, శోధనను కొని తెచ్చుకున్నాడు. అవును ప్రియులారా, ధ్యానం చేయండి ఈ విషయాన్ని. దేవుడు ఏదేను వనములో అన్ని రకాల పండ్లను పెట్టాడు, అన్ని రకాల పండ్లనిచ్చే చెట్లను పెట్టి అన్ని తినండి అన్నాడు, ఒక్కటే తినొద్దు అన్నాడు. దేవుడు ఒకవేళ ఇవన్నీ తినటానికి మీరు వీళ్ళేది ఒక్కటే తినాలి మీరు జీవితాంతం కూడా అన్నట్టయితే దేవుడు తప్పు అయ్యేది, కానీ అలా అనలేదు, అన్నీ తినండి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరణాన్ని వ్యాధిని మానవుడు ఈ లోకానికి ఎలా కొని తెచ్చుకున్నాడంటే సైతానుతో పాపముతో స్నేహం చేయటం ద్వారా. ప్రియులారా, ఈసారి మన జీవితంలోనికి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని నిందించడానికి లేదండి, దేవుని నిందించడానికి లేదు. ఎందుకంటే మనం ఏదో ఒక క్షణంలో ఏదో ఒక రీతిగా మనం పాపము చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం, మన పాప ఫలితాన్ని ఈ లోకంలో కొన్నిసార్లు మనం అనుభవించవలసి వస్తుంది, అవును ప్రియులారా. అయితే ఈ రోజున ఈ శ్రమలకి, ఈ మరణానికి, ఈ వ్యాధికి, ఈ బాధకి రెండవ కోణాన్ని కూడా మనం చూడాలి, రెండవ కోణాన్ని కూడా మనం చూడాలి. మీరు నన్ను అడగొచ్చు, ఏమండి బ్రదర్ తంబి జోసెఫ్ గారు మన పక్కనే ఉన్నారు, మరి ఆయనకి బోధకాలు, ఆయన ఎప్పుడు కూడా కొంచెం దగ్గుతా తుమ్ముతా ఉండేవాడు, మరి 40-45 సంవత్సరాలకే చచ్చిపోయాడండి, మరి ఆయన ఎప్పుడు పరిశుద్ధుడిగా ఉండేవాడు కదా, ఆయన అలా చచ్చిపోవటం ఏంటండి. పునీత ఫౌస్తీనమ్మగారు దివ్యకారుణ్య జపమాలని యేసుప్రభు నుండి పొందుకున్నటువంటి చాలా భక్తురాలు, పరిశుద్ధురాలు, మరి ఆమెకి టీబీ వచ్చి చచ్చిపోయింది కదండి, ఆమెకి టీబీ వచ్చి చచ్చిపోయింది కదండి 33-32 సంవత్సరాల వయసులోనే, మరి వాళ్ళేం పాపం చేశారండి. అంటే ప్రియులారా, ఇక్కడ ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా మనం గమనించాలి, కొన్ని సందర్భాలలో దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటానికి, మన విశ్వాసాన్ని పరీక్షించటానికి శ్రమలని ఆయన అంగీకరిస్తాడు మన మీదకి రావడానికి. వినండి జాగ్రత్తగా, తప్పుగా అర్థం చేసుకోమాకండి, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి శ్రమలని ఆయన అంగీకరిస్తాడు. ఈ యొక్క అంశాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి అంటే యోబు గ్రంథాన్ని చదువుకోవాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైనటువంటి ధ్యానాంశాలు ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక దినమున దేవుని యొక్క దూతలు దేవుని దర్శింపవచ్చరి, వారితో పాటు సైతాను కూడా వచ్చాడు. దేవుడు సాతానును, నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని అడగగా అతడు, నేను భూలోకములో అటు ఇటు సంచారము చేసి వచ్చితిని. సాతానుడు ఏం చేస్తాడంటే, భూలోకంలో అటు ఇటు
షికారు కొడతాడు. అటు ఇటు సంచారం చేసేసి ఏ ఇల్లు దొరుకుద్దా, ఏ మనిషి దొరుకుతాడా, పని పాట లేకుండా అరుగుల మీద కూర్చొని, అర్థమైందా, టీవీల ముందా కూర్చొని, అర్థమైందా, వివిధ రకాలుగా శోధిస్తాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఇళ్ల మధ్యలో ఇళ్ల లోపల తిరుగుతూ ఉన్నాడు. అంటాడు దేవుడు, అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూలోకంలో అటు ఇటు తిరిగి వచ్చి తిని అన్నాను. దేవుడు చూడండి మనిషి గురించి ఎలా ఆలోచిస్తాడు, కానీ సాతాను చూడండి ఎలా దుర్మార్గంగా ఆలోచిస్తాడు. ఈ మాటలు చాలా ముఖ్యం. దేవుడు యోబుని గురించి పలికిన మాటలు చూడండి ఎంత ఆనందకరంగా ఉన్నాయో. దేవుడు అతనితో, నీవు నా సేవకుడైనా, హీస్ ఓనింగ్ యోబ్, దట్ యోబ్ జోబ్ ఈస్ హిస్ ఓన్. అర్థమైందా, నావాడు అంటున్నాడు. నీ గురించి నా గురించి కూడా అదే అంటాడు. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతడు నా ప్రియమైన బిడ్డ. ప్రభు ఏమంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబును చూచితివా. హీస్ ఓనింగ్, అంటే తనవాడిగా చేసుకుంటున్నాడు దేవుడు యోబుని, జోబుని. అట్టివాడు మరి ఒక్కడు భూలోకంలో లేడు అని పలికి అతను కొన్ని బిరుదులు ఇస్తున్నాడు, దేవుడే ఇస్తున్నాడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, పాపమునకు దూరముగా ఉండువాడు అని పలికాడు. ఎంత చక్కటి మాటలు. దోషరహితుడు, అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, పాపమునకు దూరముగా ఉండువాడు. ఇవన్నీ కూడా దేవుడు మెచ్చుకుంటున్నాడు నీ గురించి, నా గురించి, జోబు గురించి. అయితే సాతానుడు ఏమంటున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, 9వ వాక్యంలో సాతాను దేవునితో, యోబు తమరి పట్ల ఒట్టినే భయభక్తులు చూపట్లేదు. ఎటకారం చేస్తున్నాడండి కొద్దిగా. దేవుడు తమరి పట్ల ఊరికినే భయభక్తులు చూపించట్లేదు అని పలికి, మీరు అతని కుటుంబమును, అతని సరిసంపదలను ఎల్లవిళలా కాపాడుచున్నారు, అతడు చేపట్టిన కార్యములలా దీవించుచున్నారు, మీ కృప వలన అతడు మిగుల సంపదలను పొంది నిండుగా దీవించుచున్నాడు. చూడండి ప్రియులారా, అంటే దేవుడు జోబుని ఎలా దీవిస్తున్నాడండి, యోబుని ఎలా దీవిస్తున్నాడంటే అండి, సిరి సంపదలతో తన కుటుంబాన్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. దేవుని యొక్క తలంపు ఇది. దేవుడు మానవుని ఈ విధంగా చూడాలనుకుంటున్నాడు. కానీ సాతాన్ ఏమంటుంది ఆ తర్వాత, కానీ మీరు యోబు ఆస్తులను పాస్తులను తీసివేయండి, అతడు మీ ముఖం ఎదుటనే మిమ్ము శపించి తీరును. గమనించండి, దేవుడు ఏ విధముగా ఆలోచిస్తున్నాడు, సాతానుడు ఏ విధముగా ఆలోచిస్తుంది. దేవుడు నా ప్రియమైనటువంటి వాడు, దోషరహితుడు, నిందారహితుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, నిత్యము ప్రార్థన చేయువాడు, నా బిడ్డ నా బిడ్డ అంటే, సాతానుడు ఏమంటుంది, చెడు చేసేటువంటి మార్గం అంట, అతని అనారోగ్యం పాలు చేయండి, అతని ఆస్తిపాస్తులు తీసేయండి. తర్వాత మనం 2వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా చదువుకుంటామండి, దేవుడు అంగీకరిస్తాడు ఏమని, తన ఆస్తిపాస్తులన్నీ తీసేసుకోమంటాడు, ఆస్తిపాస్తులన్నీ తీసేసేయమంటాడు. సాతానుడు వెంటనే వెళ్ళేసి తన పిల్లలను చంపేస్తుంది, తన యొక్క ఆస్తిపాస్తులు తీసేసుకుంటుంది, ఒక్కడే మిగిలిపోతాడు. అప్పుడు కూడా అంటాడు, దేవుణ్ణి మరవడు యోబు, ఏమంటాడు పిల్లకు దేవుని పిల్ల, దిగంబరుడుగానే నేను తల్లి కడుపు నుండి వెలువడితిని, దిగంబరుడుగానే ఇతడి నుండి వెళ్ళిపోయేదను, ప్రభువు దయచేసిన వాళ్ళనెల్లా మరలా తానే తీసుకొనను, అతని నామమునకు స్తుతి కలుగునుగా కాని పలుకుతాడు. 1వ అధ్యాయము 21వ వాక్యంలో. ఆ తర్వాత సాతానుడు ఇంకా తృప్తి చెందల్లా మానవుని హింసించటంలో, సాతానుడు ఇంకా ఆనందపడతల్లా మానవుని యొక్క శ్రమలను చూచి, ఏం చేస్తాడు, వెళ్ళి అంటాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తాడు సైతానుడు. దేవదూతలు మరల దేవుని దర్శింపవచ్చు. 2వ అధ్యాయం 1వ వాక్యం, వారితో పాటు సాతానుడు మరలా వచ్చను. దేవుడు అతనిని, నీవు ఇప్పుడు ఎచ్చటి నుండి వచ్చితివని ప్రశ్నించాను. సాతానుడు, నేను భూలోకమును అటు ఇటు తిరిగి వచ్చితిని అని చెప్పాను. దేవుడు అతనితో, నా సేవకుడైనటువంటి యోబును చూచితివా, అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, పాపమునకు దూరముగా ఉండువాడు అని పలికితే సాతానుడు ఏమంటున్నాడు చూడండి, 4వ వాక్యంలో, నరుడు తన ప్రాణములను దక్కించుకున్నట్టుకు సమస్తమును త్యజించును, తమరిప్పుడు యోబు దేహమునకు హాని తలపెట్టుడు అంటాడండి. ఎంత దుర్మార్గం, వ్యాధి. గమనించండి, దేవుడు అంటాడు, చేసుకోపో, నీకు కావాల్సింది వ్యాధే కదా, అయినా కానీ నా ప్రియమైన బిడ్డ నన్ను విడిచిపెట్టాడు. అయితే గుర్తుపెట్టుకో, అతని ప్రాణం మీద మాత్రం నీకు అధికారమో లేదో, అతని ప్రాణం మీద మాత్రం నీకు అధికారమో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనందరం గుర్తుంచుకోవాలి. మనకి ఎన్నో శ్రమలు రావచ్చుగాక, ఎన్నో కష్టాలు రావచ్చుగాక, కానీ మన ప్రాణం మీద మాత్రం అధికారం ఒక్క దేవునికే, ఒక్క దేవునికే.
ప్రియ స్నేహితులారా, ఇప్పుడు మనందరం అడగొచ్చు ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, మరి యోబు ఏ పాపం చేశాడండి? దోషరహితుడని దేవుడే చెప్తున్నాడు, నిందారహితుడని దేవుడే చెప్తున్నాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడని దేవుడే చెప్తున్నాడు. మరి ఆయన ఏమంటున్నాడుగా, ప్రియులకు దేవుని పాపమునకు దూరముగా ఉండేవాడని చెప్తున్నాడు. మరి అటువంటప్పుడు దేవుడు ఎందుకు శ్రమలు పంపించాడండి అంటే, చివరిన చదవాలి మనం యోబు గ్రంథాన్ని, చివరిలో చదవాలి మనం యోబు గ్రంథాన్ని. ఈ శ్రమలన్నీ వచ్చిన తర్వాత శ్రమలను అంగీకరించాడు. దేవుడు శ్రమలు పంపించలా, సాతనుడు శ్రమలు పెడతానంటే అంగీకరించాడు. యోబు తన శ్రమలలో దేవుని ప్రశ్నించాడు, కానీ దేవుని విడిచిపెట్టలా. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిలో మనకేమని చెప్తుందంటే, యోబు తన యొక్క ఆస్తిపాస్తులనల్లా ఏడంతలధికముగా తిరిగి పొందాడు. నీవు కూడా శ్రమల ద్వారా కష్టాలలో దేవునికి నమ్మకపాత్రమైన బిడ్డగా నువ్వు జీవించగలిగితే ఏడంతలధికంగా దేవునికి మహిమను చూడబోతున్నావు. నీకు శ్రమలు వస్తున్నాయంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడని గుర్తుపెట్టుకు. ఎప్పుడు నువ్వు దేవుని నుండి వెళ్ళిపోతే కాదు, దేవుని అంటిపెట్టుకుని ఉండగలిగినప్పుడు, శ్రమలలో కూడా దేవుని అంటిపెట్టుకుని ఉండగలిగినప్పుడు. పేతురు గారు ప్రియులకు దేవుని బిడ్డలారా, తాను రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మీరు పలు విధములైన శ్రమలకు గురి అయినప్పుడు, పలు విధమైన కష్టాలకు గురి అయినప్పుడు మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. మీరు లోకంలో ఉన్నప్పుడు పలు విధములైన కష్టాలు మీకు వచ్చినప్పుడు, శ్రమలు మీకు వచ్చినప్పుడు, వ్యాధులు మీకు వచ్చినప్పుడు మీరు ఆనందించండి. ఎందుకని అంటే, మీ విశ్వాసం పరీక్షించబడాలి కదా, మీ విశ్వాసం పరీక్షించబడాలి కదా. ఒక పడవను తయారు చేస్తాం, ఒక పడవని తయారు చేస్తాం, తయారు చేసి ఒడ్డున్నే పెట్టామనుకో, అది ఎంత గట్టిదో మనకు తెలుసుదండి? తెలియదు. ఇరగదీసి పొయ్యిలో పెట్టుకోవడం ప్రయోజనం, అదంత వేస్ట్. మీకు తెలుసా, కార్లు ఉన్నాయి కదా, కారు తయారు చేసిన తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి, డమ్మీ కార్ ఇంజన్ తోటి తీసుకువెళ్ళి మొత్తం ఫ్రేమ్ తయారు చేసిన తర్వాత ఎదురుగా ఒక ఫ్రేమ్ తయారు చేసి, ఒక గోడను తయారు చేసి దానికి గుద్దుతారు బలంగా. దాన్ని ప్రతి కారుకు కూడా ఈ టెస్టింగ్ ఉంటుందండి. కారు తయారు చేసిన తర్వాత ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలు, BMW, బెంజ్ కార్లు, ముఖ్యంగా ఫోక్స్ వాగన్, ఇట్లాంటి పెద్ద పెద్ద కార్లను ఏం చేస్తారంటే, ఒక వాటి యొక్క ఇవి యాక్సిడెంట్ అయితే ఎంతవరకు తట్టుకోగలవు అని తెలుసుకోవటానికి ఒక గోడను నిర్మించి, ఆ గోడకి ఈ కారును తీసుకొని బాగా స్పీడ్గా వచ్చి గుద్దుతారండి. దాని యొక్క పవర్ ఎంత ఉంది, ఎంతవరకు ఈ కారు తట్టుకోగలదు యాక్సిడెంట్ అయితే అని పరీక్షించి ఇంకా దాని యొక్క స్ట్రెంగ్త్ను పెంచుతారండి. ప్రియులారా, నాశనమయ్యే బంగారమే నిప్పుల్లో, అగ్నిలో 7 సార్లు పుటం వేయబడితే శాశ్వతమైనటువంటి నీ విశ్వాసం ఎంత పరిశీలించబడాలి, పరీక్షించబడాలి. ప్రభువుని వేడుకున్నావు ఈ రోజున, శ్రమలు వచ్చిన ప్రతిసారి కూడా దేవుని నిందించటం కాదండి, దేవుని మీద ఇంకా ఆధారపడాలి, దేవుని మీద ఇంకా విశ్వాసంతో బ్రతకాలి. నిజమే ప్రియులారా, మన జీవితంలో కూడా దేవునికి నమ్మక పాత్రమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రభు ఎక్కడా కూడా నన్ను అనుసరించండి మీకు శ్రమలు రావు అంటల్లా. ఇంకా ఆయన ఒక అడుగు ముందుకు వేసేయమంటున్నాడు, దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిదని పలికి, నా నిమిత్తము ధర్మార్థము హింసితులు ధన్యులు, ధర్మార్థము శ్రమలు పొందేటువంటి వారు ధన్యులు అంటున్నారు. ఏ శ్రమలు పొందేటువంటి వారు? ధర్మం కొరకై, దేవుని కొరకై, నీ యొక్క విశ్వాసము కొరకై నువ్వు శ్రమలు పొందితే నువ్వు ధన్యుడివిగా, ధన్యురాలిగా పరిగణించబడాలి. ప్రియులారా, ఇదిగో ఈనాటి వాక్యం మనకు బోధించేటువంటి సత్యం ఇదే. అయితే ఇప్పుడు మనందరినీ ప్రశ్నించుకుందాం, ప్రియులారా, నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, ఎలా మరి వీటి నుంచి విమోచన, ఎలా మరి వీటి నుంచి విడుదల అంటే, ఈనాడు దేవుడు ఇద్దరు వ్యక్తులను మనం ముందుంచుతున్నాడు, మరణాన్ని, అనారోగ్యాన్ని. యాయీరు కుమార్తె అనారోగ్యంతో బాధపడుతున్న ఆ తల్లిని బట్టి, యాయీరు వలె మనము కూడా జీవించగలిగితే ప్రియులారా, తప్పనిసరిగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఏం చేస్తున్నాడు యాయీరు? తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంటే, తన కుమార్తె రోగంతో బాధపడుతుంటే, మరణావస్థలో ఉంటే, అతడు ప్రియులారా వైద్యుల దగ్గరికి పరిగెట్టి ఉంటారు, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, అది మందుల కోసం పరిగెట్టట్లా, అది కూడా అయిపోయి ఉంటుంది. ఏం చేస్తున్నాడు? ప్రభువు దగ్గరికి పరిగెడుతున్నాడు. ఎవరి దగ్గర పరిగెడుతున్నాడు? ప్రభువు దగ్గరికి పరిగెడుతున్నాడు. ధైర్యంగా ఉండాలి. 2వది,
విశ్వాసంతో ఉండాలి. ఏంటి విశ్వాసం? నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అప్పుడు దేవుడు నీ కార్యాన్ని చేస్తాడు. విశ్వాసముతో ఉండి అధైర్యం పడకుండా యెహోషువతో ప్రియులకు దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 1:5-10 దేవుడు ఏమంటాడంటే, నీ దేవుడిన ప్రభుడినను నేను నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, నీవు అధైర్యపడవలదు, ధైర్యం ఓహింపు అంటాడు. ఈ ధైర్యాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకని? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి వాడు అధైర్యపడడో, నా దేవుడు నాకు కార్యాన్ని చేస్తాడు అనుకునేటువంటి వాడు అధైర్యపడడో, నా దేవుడు నాకు చేస్తాడో లేదు అమ్మో ఏమైందో నాకు అనేటువంటి వాడు భయంతో ఉంటాడు. ప్రభు వెళ్ళాడు, అక్కడ ఏడుస్తున్నారు, శ్రమలు, బాధ, మరణం. కానీ ప్రభు ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత మరణం జీవంగా మారింది, కన్నీరు సంతోషంగా మారింది, కన్నీరు నాట్యముగా మారింది. ఏడ్చేటువంటి వాళ్ళు అప్పుడు దాకా ఆశ్చర్యచకితులయ్యారు, సంతోషంతో సంబరంతో పండగ చేసుకోవటం మొదలుపెట్టారు. తల్లి తాక్కుమి అన్నాడు, ఓ బాలిక లెమ్మను నీతో పలుకుచున్నాను అని పలికాడు. వెంటనే బాలిక లేచి నడవసాగాను. ప్రియులారా, మన జీవితంలో కూడా వ్యాధులు బాధలు వచ్చినప్పుడు ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ సమయంలో ప్రభువుకు సమర్పించుకుందాం మన జీవితాన్ని, యేసయ్యకు సమర్పించుకుందాం మన కష్టాలన్నిటినీ కూడా. ఆయనే వ్యాధికి మరణానికి కూడా సమాధానమని మనం గుర్తుంచుకొని, మనకు తెలిసినటువంటి వారికి, మన కుటుంబాలలో ఉన్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆ దివ్యనాథుడైనటువంటి పరమవైద్యుడైనటువంటి యేసుప్రభు పాదాల సన్నిధిలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మరణానికి జీవానికి అధిపతి నీవే తండ్రి. ఈనాడు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో ఈనాడు ఈ యొక్క వాక్యములు మాకు బోధిస్తూ ఉన్నావు తండ్రి. యాయీరు అనేటువంటి వ్యక్తి, మందిరాధ్యక్షుడు, తన కుమార్తెను తన యొక్క విశ్వాసాన్ని బట్టి బ్రతికించుకోగలిగాడు. రక్తస్రావ రోగి తండ్రి తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆరోగ్యాన్ని పొందుకోగలిగింది తండ్రి. మా జీవితాలలో కూడా ఇదిగో రక్తస్రావ రోగి ఏ విధముగా అనేక బాధలను పొంది ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్నదంతా వెచ్చించినా కానీ, ధనమంతా వెచ్చించినా కానీ ఆ రోగము వెళ్ళలేదు ప్రభువా. యేసురాజ, ఈ లోకంలో తండ్రి ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, ముఖ్యంగా మండి జబ్బులతో, తగ్గని రోగాలతో బ్రతుకుతున్నారు తండ్రి. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నా. కరుణామయుడా, దయగల తండ్రి, కనికర సంపన్నుడా, ఇదిగో నీ పాదాల సన్నిధిలో వారందరిని ఉంచుతున్నాం తండ్రి. నీ అనంతమైన కృపల ప్రభు, నీ గాయపడిన హస్తములతో వారిని తాకండి, నీ పరిశుద్ధ రక్తముతో వారిని చిలకరించండి, ప్రోక్షించండి తండ్రి. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.